టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జ్యోతిష్యులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1:30కు రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కేసీఆర్తో పాటు హరీష్ రావు లేదా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జ్యోతిష్య పండితుల సలహా మేరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ఎల్బీ స్టేడియంలో భారీ సభ ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వార్తలొచ్చాయి. కానీ అలా చేయడం కన్నా రాజ్భవన్లో సాదాసీదా ప్రమాణ స్వీకారం చేయడానికే కేసీఆర్ మొగ్గు చూపడంతో వేదిక రాజ్భవన్ కు మారింది. ఆయనతో పాటు 5 మంత్రులు కూడా ప్రమాణం చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ముందుగా 5 క్యాబినెట్లోకి తీసుకుంటే సామాజిక సమీకరణల కూర్పునకు ఇబ్బంది రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముందుగా సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం జరిగాక మిగతా మంత్రివర్గం కూర్పుపై దృష్టి పెట్టేందుకే ఆయన మొగ్గు చూపారు. కానీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తే వేసి సంఖ్య అవుతుందని పండితుల నుంచి అభ్యంతరం వచ్చిందని తెలిసింది. దీంతో మరొకరికి కేసీఆర్తో పాటు ప్రమాణ స్వీకారం చేసే అదృష్టం రానుంది. కేసీఆర్తో పాటు ప్రమాణ స్వీకారం చేసేవారు ఎవరనే చర్చ పార్టీలో జరుగుతోంది. తెలంగాణ తొలి మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేదని విమర్శలున్నాయి. దానికిప్పుడు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తే పద్మా దేవేందర్ రెడ్డి లేదా గొంగిడి సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే డిప్యూటీ సీఎంగా పనిచేసిన మహమూద్ అలీకి అవకాశం రావచ్చు. అలా కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే ఆయనకు అత్యంత సన్నిహితుడనే పేరున్న నిరంజన్ రెడ్డిని అదృష్టం వరించనుంది. గిరిజనులకు అవకాశం ఇవ్వాలంటే రెడ్డి నాయక్, దళితులకు అవకాశముంటే ఆ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్లో ఒకరికి ఛాన్స్ రానుంది. అలా కాకుండా కేసీఆర్తో పాటు కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.